నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి సరికొద్ద కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ మార్నింగ్ సెక్షన్లోని పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది ఏం కర్రీ అని తిన్నా కూడా తెలుసుకోరండి అంత టేస్టీగా ఉంటుంది ఎంతకి ఇదేం కర్రీ అనుకుంటున్నారా గుడ్డు పెసరపప్పు అండి అవునండి గుడ్డు పెసరపప్పుతో ఇలాగా మంచి పులుసు గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఇలా కర్రీ అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఈ గుడ్డు పెసరపప్పు కూర చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది వేడి వేడి దోశలోకైనా ఈవెన్ పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు కూడా వండుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టేస్ట్ పెసరపప్పు గుడ్డు కూరని ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది చిన్న కప్పుతో నేను వన్ కప్పు పెసరపప్పుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఒక ఐదు గంటల పాటు నానిచ్చుకున్నాను నాలుగు గంటలైనా పర్వాలేదు నేను ఈ కప్పుతోనేనండి ఒక కప్పు పెసరపప్పుని అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఈ సైజ్ చింతపండు ముందే నానబెట్టుకొని పెట్టేసుకోండి కొంచెం అంతా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చక్కగా కోసేసుకొని ప్రక్కన పెట్టేసుకోండి పెసరపప్పుని ఈ విధంగా నానిన తర్వాత తక్కువ వాటర్ వేసుకొని ఈ ముద్దలాగా కొంచెం ముద్దలా కన్సిస్టెన్సీలో కలుపుకొని ప్రక్కన పెట్టుకుని కప్పుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు కొట్టుకోండి ఒకటి సరిపోతుంది కొంచెం పసుపు కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు మాత్రం వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు ఉండలా లేకుండా ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ అంతటినీ వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి పెసరపప్పు ముద్ద మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని అంతటిని ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని మనం ఒక లావు దోశలాగా వేసుకోవాలన్నమాట మరి పల్చగా వేసుకోకూడదండి కొంచెం లావుగా ఉండాలి పాన్ అయితే బాగా హీట్ అయిపోయింది కదా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని దీన్ని అంతటినీ వేసేసుకోండి ఎక్కువ పలుచుగా పాముకోకూడదు కొంచెం మందంగానే ఉండాలండి దీన్ని అంతటినీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది ముందు మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి అటు ఇటు చక్కగా రోస్ట్ అయ్యే విధంగా మరీ గట్టిగా కాల్చుకోకూడదండి గట్టిగా కాల్చుకున్నారంటే కూరలో వేసేటప్పుడు తినడానికి అస్సలు బాగోదు ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకుందామండి ఇంకొక వైపు తిప్పుకుందాము ఒక సైడ్ కొంచెం బాగా రోస్ట్ అయింది చూసారు కదా అలాగే రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో ఒక వేసేసుకోవాలి రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోయిందండి ఇది ఉట్టుగా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే దంచుకున్న ఒక ఐదు వెల్లుల రేకలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మిరపకాయ ముక్కలు కొంచెం అంతా తీసి పెట్టుకున్న కరివేపాకు ఆరు పచ్చిమిరపకాయలు చూపించాను కదండి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతటినీ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ మారుతుంది కదా ఇప్పుడు ఇందులోని కొంచెం అంత ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకున్న తర్వాత మరలా దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా మంచిగా కలర్ మారే బాగా కూడా మగ్గిపోయినాయి కదండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఆమ్లెట్ ఉంది కదండి దీని అంతటినీ పెసరపప్పు ఆమ్లెట్ అంతటినీ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ పీసెస్ని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి నచ్చినట్టు ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని వీటిని ప్రక్కన పెట్టుకోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి అలాగే వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను పెసరపప్పు ఆమ్లెట్లో హాఫ్ స్పూన్ అయితే వేశాను ఇప్పుడు ఇందులోని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం మనకి పైకి వస్తుంది కదా అంతవరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి చూశారు కదండీ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ విధంగా రసంగా తీసేసుకొని మొత్తం అంతటినీ వేసేసుకోవాలి వేసుకొని దీని అంతటినీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోవాలండి ఈ రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందో లేదో మరీలో ఒకసారి ఇవి ఈ సమయంలోనే చూసుకోవచ్చు సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇప్పుడు నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి ముందే చెక్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు ఆమ్లెట్ పీసెస్ అంతటినీ వేసేసుకొని మరలా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తరువాత ఫ్లేమ్ అన్నది మీడియంలోనే పెట్టుకోవాలండి హైలో కానీ సిమ్లో కానీ కాదు మీడియంలో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకున్నారంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అలాగే ఇందులో మనం కొంచెం అంత పంచదార కూడా వేసుకున్న బెల్లం వేసుకున్న ఇంకా కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి మన పెసరపప్పు ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా పీసెస్ ఎక్కడ విడిపోవండి కానీ సాఫ్ట్గా ఉంటాయి భలే బాగుంటాయండి తినడానికి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి ఎంత అన్నానైనా తినాలి అనిపిస్తుంది తప్ప ఎగటనేది కొట్టదు ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం అంతా పంచదారను కూడా వేసుకుంటున్నానండి వేసుకొని దీన్ని అంతటినీ ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మీకు పీస్ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి పీస్ అన్నది ఎంత సాఫ్ట్గా ఉందో కాలిపోతుంది అందుకోసమనే మీకు చేతితోనే అయితే చూపించట్లేదు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా మీరు ఈ విధంగా చేసి పెట్టారంటే మళ్ళీ 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 చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ పెసరపప్పు ఆమ్లెట్ కర్రీని ఈ కన్సిస్టెన్సీలో ఆపుకున్నామంటే తినేటప్పుడు మనకి కొంచెం పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది పీల్చుకొని ఎందుకంటే మనం వేసినవి పెసరపప్పు ముక్కలు అనేవి గ్రేవీని పీల్చుకుంటాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఆపుకోవాలన్నమాట మరి నచ్చిందా అండి నేను చేసిన ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్